స్మోక్ చేసేటప్పుడు సిగరెట్టు, పెళ్లికి ముందు పెళ్లి చూపులు చాలా బాగుంటాయి. దీనెమ్మ తీరా అయిపోయాకే జీవితం విలువేంటో తెలుస్తుంది. మా తనింకా రాలేదమ్మా, తన కోసమే వెయిట్ చేస్తున్నా. తను వచ్చాక తనతో నేను మాట్లాడాక నీకు కాల్ చేస్తా. అందాక డిస్టర్బ్ చేయొద్దమ్మా ప్లీజ్. బాయ్ మా. హాయ్. హాయ్. రండి. చాలాసేపు అయిందా వచ్చి? లేదండి, 5 నిమిషాలు అయింది. జోక్ చేసేయాలండి. మీరు చాలా సీరియస్ అని చెప్పారే. పర్లేదే, చాలా జోవిల్గా మాట్లాడుతున్నారు. అవునా, థ్యాంక్స్ అండి. ఇంతకు మీ పేరు చెప్పలేదు. ఏంటండి, నా పేరు తెలియకుండానే పెళ్లి చూపులకు వచ్చారా? తెలుసండి, కానీ మీరు చెప్తే వినాలనుంది. నా పేరు శ్రీదేవి, MBA ఫైనల్ ఇయర్ చదువుతున్నా. నా పేరు శోభన్ బాబు, బీటెక్ ఫినిష్ అయింది, విప్రో కంపెనీలో జాబ్ చేస్తున్నా. తెలుసండి, మీ గురించి తెలుసుకున్నాకే ఇక్కడికి వచ్చాను. అవునా, ఏం తెలుసుకున్నారండి నా గురించి చెప్పండి. ఏం తెలుసంటే మీ వాళ్ళు చెప్పినవే తెలుసండి. అదే, ఏం తెలుసో చెప్పండి. బీటెక్ చదివారు, విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్గా చేస్తున్నారు, నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇవి తెలిస్తే చాలా పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి చేసుకోవటానికి ఇవి సరిపోతాయి, కానీ నేను సంతోషంగా ఉండాలంటే ఇవి సరిపోవు. మరి నువ్వు సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? నాకు కోట్లు సంపాదించేవాడు అవసరం లేదు, నా కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకునేవాడు కావాలి. నన్ను ప్రపంచం మొత్తం తిప్పకపోయినా పర్వాలేదు, కానీ నేనే ప్రపంచం అనుకుంటే చాలు. నన్ను ఒక రాణిలా చూసుకోకపోయినా పర్లేదు, కానీ మా నాన్నలా చూసుకుంటే చాలు. చివరగా ఒకే ఒక్క కోరిక. ఏంటో చెప్పండి. అగ్ని సాక్షిగా నన్ను పట్టుకునే చెయ్యి, మళ్ళీ అగ్నిలో కలిసేంతవరకు విడిచిపెట్టకూడదు. సారీ, అన్నీ నేనే చెప్తున్నా. మరి మీకొచ్చే భార్య ఎలా ఉండాలి? నాకొచ్చే భార్య అందంగా లేకున్నా పర్లేదండి, కానీ అందమైన మనసుంటే చాలండి. తన ఇంట్లో సమస్యలు తీర్చకపోయినా పర్లేదు, కానీ తనే ఇంట్లో సమస్య కాకూడదు. తను ఇంటికి యజమానిరాలుగా కాకుండా సేవకురాలుగా ఉండాలి, అప్పుడే ఆ ఇల్లు బాగుంటుంది. తన అమ్మ నాన్నలను ఎలా చూసుకుంటుందో మా అమ్మ నాన్నలను కూడా అలాగే చూసుకోవాలి. ఇవేనండి నా కోరికలు, నా ఆశలు. మీలాగే మీ ఆలోచనలు కూడా చాలా బాగున్నాయండి. అంటే నేను మీకు నచ్చానా? అవును. మరి నన్ను నువ్వు మా నాన్నలా చూసుకుంటావా? చూసుకుంటానండి, మీ నాన్నలాగే. మరి మా అమ్మ నాన్నలను మీ అమ్మ నాన్నలాగా చూసుకుంటావా? చూసుకుంటాను.
దేవరా దేవదాసులా ఉన్నావు. ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? నువ్వింత మౌనంగా ఉన్నావంటే నీ మనసుకేదో చాలా గట్టిగా తగిలింది. అబ్బా చెప్పరా నాయన, చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది? చెప్పి చావు. ఇక ఇద్దరం కలిసి బతకలేంరా. రే నేనేం చేశానురా? నాతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా? చీ నీతో కాదురా. ఇంకెవరితోరా? శ్రీదేవితోరా. రోజు రోజుకు తన టార్చర్ భరించలేకపోతున్నా. ఏమైందిరా? ఆఫీస్ నుంచి కొంచెం లేట్ అయినా ఎందుకు లేట్ అవుతుందని టార్చర్ చేస్తుందిరా. ఆ ఇంకా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే సిగరెట్ తాగొద్దు, డ్రింక్ చేయొద్దని ఆర్డర్ చేస్తుందిరా. ఆ ఇంకా రోజంతా కష్టపడి ఇంటికి వస్తే అది తింటావా ఇది తింటావా అని నసబెడుతుందిరా. ఎవరైనా నైట్ టైం కాల్ చేస్తే ఎవరు చేశారని అనుమానంగా అడుగుతుందిరా. ఇంకా 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 అంటావేంట్రా? నా వల్ల కాదురా తనతో కలిసి బతకడం. తను వచ్చినప్పటి నుంచి నా ఫ్రీడమ్ పోయిందిరా. అందుకే తనతో నాకు డైవర్స్ కావాలరా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఇచ్చారా డైవర్స్? కాకపోతే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారా, వాటికి సమాధానం చెప్తే డైవర్స్ ఇచ్చేస్తారు. ఏంట్రా అవి? తన మనసు మంచిది కదా. చాలా మంచిదిరా. పోనీ ఇంట్లో పనులు సరిగ్గా చేయదా? అన్ని పనులు తనే చేస్తుందిరా. మరి పెద్దవాళ్ళని పట్టించుకోదా? నాకంటే బాగా చూసుకుంటుందిరా. మరి నీతో సన్నిహితంగా ఉంటుందా? ఉంటుందిరా. మరి తన వల్ల నీకేమైనా ప్రాబ్లమా? అదేం లేదురా. మరి ఎవరితోనైనా అక్రమ సంబంధం? రేయ్ ఇంకొక మాట మాట్లాడేవో చంపేస్తా. మరి ఎందుకురా నీకు డైవర్స్? అంత మంచిదైనప్పుడు. రేయ్ భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు కామన్ రా. అంత మాత్రం డైవర్స్ తీసుకోవాలా? ఎందుకురా? ఏదైనా గొడవ జరిగితే గొడవ గురించి మాత్రమే ఆలోచిస్తారు. అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది, అంతకుముందు మనం ఎలా ఉన్నాము అని ఆలోచించరా? గతాన్ని తలుచుకొని బాధపడేవాడు అక్కడే ఆగిపోతాడు. గతాన్ని తలుచుకొని మారిపోయేవాడు ముందుకెళ్తూనే ఉంటాడు. ఇక నిర్ణయం నీకే వదిలేస్తున్నా, ఆలోచించుకో. వస్తా. ఆఫీస్ నుంచి రావడం కొంచెం లేట్ అయినా కాల్ చేసి మరీ ఎందుకు లేట్ అయిందని అడుగుతూ ఉంటే ఏంటి తను ఇలా అడుగుతుంది అనుకున్నానే తప్ప అది నీ బాధ్యతని గుర్తించలేకపోయాను. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేటప్పుడు డ్రింక్ చేయొద్దు, స్మోక్ చేయొద్దని చెప్తూ ఉంటే ఏంటి నాకు ఆర్డర్ ఇస్తుంది అనుకున్నానే తప్ప నువ్వు నా హెల్త్ గురించి ఆలోచిస్తున్నావని అనుకోలేదు. ఎవరైనా నైట్ టైం కాల్ చేస్తే ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారని అడుగుతూ ఉంటే నీకు నా మీద అనుమానం అనుకున్నానే తప్ప నా మీద నీకుండే పాజిటివ్నెస్ అనుకోలేదు. రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి వస్తే అది తింటావా ఇది తింటావా అని అడుగుతూ ఉంటే ఏంటి ఈ టార్చర్ అనుకున్నానే తప్ప పొద్దున్నుంచి తిన్నానో లేదో అని ప్రేమతో అడుగుతున్నావు అనుకోలేదు.
నువ్వు నా లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నా ఫ్రీడమ్ పోయిందనుకున్నానే తప్ప నేను నీకు టైం ఇవ్వలేదని గుర్తించలేకపోయాను. సారీ శ్రీదేవి, నన్ను క్షమించు. ఏంటండి మీరు నన్ను క్షమించమని అడుగుతున్నారు? మీరే నా ప్రపంచం అండి. కొట్టినా మీరే, తిట్టినా మీరే. మిమ్మల్ని ఎలా వదులుకుంటానండి? నేను ఎప్పటికీ మీ శ్రీదేవిని, మీరెప్పటికీ నా శోభన్ బాబే. అంటే వెళ్ళు వచ్చి గోదావరమ్మ సాంగ్ వేయాల్సిందేనా? భార్యాభర్తలు అన్నగా చిన్న చిన్న గొడవలు సహజం. అలాగని డివర్స్ తీసుకుని విడిపోతే ఈ ప్రపంచంలో ఏ బిడ్డకి అమ్మా నాన్నలు ఉండరు. ఇష్టంతో చేసుకునే పెళ్ళైనా, ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్ళైనా, ఒక్కసారి ఒకరు చేయి పట్టుకున్నాక మళ్ళీ చచ్చే వరకు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనం పుట్టేది ఒకసారే, చచ్చేది ఒకసారే, మన పెళ్ళి కూడా ఒకసారే కాబట్టి. ఇట్లు ప్రేమతో మీ నాని.